పండువెన్నెల. ఆ పిల్లలిద్దరూ చెరువు ఒడ్డున కూర్చున్నారు. ఒక బల్ల. ఆ బల్ల మీద ఇద్దరు దేనికోసమో ఎదురుచూస్తున్నట్లున్న ఆ పిల్లల కళ్ళల్లో తెలియని వేదన, ముద్దులలికే చిన్నారుల వదనముల వేదనగాంచలేని వెన్నెల రాజు మబ్బుల చాటున దాక్కున్నాడు. నీళ్లలో అలికిడి, ఇసుక తిన్న మీద పిల్లతిమ్మెరలు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అంత విషాదమైన వదనాలతో ఎవరా పిల్లలు? అడిగిందొక చేప. ఎవరో మరి, 4 రోజులుగా ఇక్కడ కూర్చుంటున్నారు, అంది రెండో చేప. ఒక్కసారి గాల్లోకెగిరి చూసిందా మొదటి చేప, కిలకిలా నవ్విందా పిల్ల, కేరింతలు కొట్టింది. ఆ పిల్లడు లేచి గంతులేశాడు. ఎగిరిన చేప కాసేపలా గాల్లోనే నిలిచిపోయింది ఆశ్చర్యంతో. చిమ్మ చీకటి. ఏవో గుసగుసలు వినిపించడంతో హితైషి లేచి కూర్చున్నాడు. ఏమిటా అని చెవులు రిక్కించి వినసాగాడు. అమ్మా నాన్న దేని గురించో మాట్లాడుకుంటున్నారు. నాన్న ఏదో చెప్తున్నాడు. అమ్మ గొంతు ఆదుర్దాగా ఉంది. అలా ఎలా అంటోంది అమ్మ. ఎలా అయినా సరే తప్పదు, మరి జరిగి తీరాలి. ఆ 2 చేపల్ని చంపి వాటిని అమ్మేయాల్సిందే. లేందే మనకు డబ్బులు దొరకవు, దీపావళి జరగదు. అయ్యో, మరి అవి మన పిల్లలు పెంచుకుంటున్నవి కదా, రోజు సాయంత్రాలు వాటికి మేత పెట్టి ఆడుకుంటున్నారు. పాపం దూరతీరాలనున్న దీవుల్ని చూడాలని మనవాడి ఆశ. ఆ చేప పెద్దదైతే దాని వీపు మీద కూర్చుని అవన్నీ చూసి రావాలని ఎన్నిసార్లు అనుకుంటాడో కదా. ఎక్కడో వాన మెరుపులు మెరిశాయి. హితైషి హతాశుడయ్యాడు. నా చేప పిల్లని నాన్న చంపి అమ్మేసి ఇంట్లో దీపావళి జరుపుతాడా? పండుగంటే మాకిష్టం, కానీ మా చేప పిల్లల్ని చంపేస్తే ఎలా? పాపం చిన్న చిన్నవి, వాటిని చంపి మాకు పండగ చేస్తే మరి వాటి కోసం పండగ ఎవరు చేస్తారు? విపరీతమైన ఎండ. మధ్యాహ్న భానుడు జరిగిన ఘోరాన్ని చూసా అన్నట్లు ఆవేశాన్నంతా భూమి మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శ్రద్ధమోహన్ చేతులతో కప్పుకుని ఏడుస్తున్నది. అన్నయ్యకు విషయం చెప్పాలి. ఎలా చెప్పాలి? వాడు తనలాగే చిన్నవాడే కదా, ఎలా తట్టుకుంటాడు? కానీ ఎలాగోలా తెలుస్తుంది కదా. నాభి దగ్గర నుంచి దుఃఖం పొంగుకుని వస్తుంటే ఇసుకలోనే కుప్పకూలిపోయింది. బోర్లా పడుకుని రోధిస్తోంది. కన్నీళ్లు ఇసుకలో ఇంకిపోయినాయి. నోటోకి ఇసుకపోతున్నా తెలియని దుఃఖం, వళ్ళు మాడిపోతున్నా పట్టించుకోలేనంత దుఃఖం. జోరున వాన. టపాస్కాయలన్నీ తడిచిపోయాయి. నాన్న వెళ్ళంతా తడిచిపోయింది. పిల్లల కోసం తెస్తున్న టపాసులన్నీ తడిసి ముద్దైపోయాయి. పిల్లల కోసం, పిల్లల కోసం, పిల్లల. ఊపిరాగిపోతున్నంత బాధ. అసలు పిల్లలు ఈ 2 రోజుల నుంచి ఎందుకలా ఉన్నారు? వాళ్ల సంతోషం కోసమే కదా ఈ టపాసులన్నీ తెచ్చింది. పండగ జరగదనే భయమా? చేపల్ని చంపి అమ్మేశాననే బాధ. పండగ జరగదనే భయమైతే ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాడు కదా. ఇక ఇవి చూసి కేరింతలు కొడతారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందమే కదా తనకి, అతివకి కావాల్సింది. మరి అదే చేపల్ని చంపి అమ్మేశానన్న బాధ. అలా అయితే ఈ టపాసుల్ని చూపి ఎలాగన్నా వాళ్ళ బాధను రూపుమాపవచ్చు. కానీ కానీ ఇప్పుడు ఇవన్నీ అటు చేపలు పోయి ఇటు పండుగకు తెచ్చినవన్నీ వానపాలయ్యి ఏం ఆలోచించాలో తెలియని పరిస్థితి. ఇంతలో దాటుతున్న కాలువ పూటెత్తింది. ముండిగా దాటేద్దామని అడుగు ముందుకేశాడు. కుడికాలు పెట్టి ఎడమకాలు ఎత్తాడో లేదో. విపరీతమైన గాలి విసురుగా వీస్తోంది. చితిమంటల్లోని బూడిద ఎగురొచ్చి అతివ కళ్ళల్లో పడింది. ఇది కన్నీరా లేక కళ్ళల్లో పడిన బూడిద వల్ల వచ్చిన నీరా? భర్త పోయాడు, పిల్లల బాధ వర్ణనాతీతం. నాన్న కోసం పోయిన చేపల కోసం. తను దైవంగా భావించిన భర్త ఒకవైపు తనను వదిలి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. పిల్లలు దిగులుగా మరోవైపు. వారిని ఎలా సాకాలి తను? డబ్బు లేదు, తోడుగా భర్త లేడు. ఈదురుగాలికి ఆమె జుట్టు ఎగిరెగిరి పడుతోంది. దేవుడా, ఈ దుఃఖాన్ని నేను భరించలేను. ఏమి తప్పు చేశానని నాకు ఈ శిక్ష? నీకేం కావాలి? ఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నావు? నన్ను తీసుకొని నా పిల్లల్ని సంతోషపరిచేలా ఏదన్నా చెయ్యి, మనసులోనే గొంతెత్తి అరిచింది. ఆ రాత్రికి పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఎలాగోలా వారిని ఓరడించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ పిల్లలు కదా, ఒక రాత్రి వేళకు నిద్రలోనికి జారుకున్నారు ఇద్దరు. కళ్ళ నిండా బుగ్గల మీద కన్నీటి చారికలు. అతివ లేచింది. ఒకసారి పిల్లల్ని ముద్దులాడాలనుకుంది. ఎలాగూ ఈ బంధనాలను తెంచుకొని పోతున్నాను. నన్ను తీసుకునైనా దేవుడు
నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వకపోతాడా? అన్నీ వదులుకున్నాక ఇక ఇది మాత్రం ఎందుకు? తన కోరికను అణుచుకొని చెరువు వైపు అడుగులు వేస్తున్నది. గాలి ఇంకా వీస్తూనే ఉంది. మంచు, విపరీతమైన మంచు దారంతా పరుచుకుంది. పొడుగ్గా నల్లటి కోటేసుకున్న మనిషి నడుస్తున్నాడు. అతని వెనుక ఒక పొట్టి మనిషి, చేతిలో వేటకొడవలుంది. మీద పడుతున్న మంచు తునకల్ని దులుపుకుంటూ వెనక్కి తిరిగి అరిచాడు, ఎహోయ్, ఓ పాటేసుకోరా ఐబు. అతని స్వరం కంగుమనేలా ఉంది. ఒక రకమైన గాంభీర్యం, ఒక రకమైన పొగరు, తనే సర్వం అన్నట్టు. కళ్ళు కాళ్ళు మంచులో కూరుకున్నాయి. కాస్త లేవదీయిదరా, సాయం అడిగాడా పొట్టి వ్యక్తి. హోరిని, బరువు ఎక్కువ ఎత్తు తక్కువ, నా కాళ్లే కూరుకోలేదు, నీ కాళ్ళ పొట్టోడివి, బరువు తక్కువ. అలా కాదులేదరా, నీ పాటికి బలం లేదు. నా కాస్త సాయం ఇవ్వుదరా, పాటేసుకుంటా గాని. ఆ మనిషి అటువైపు వెళ్ళి జుట్టు పట్టుకొని ఒక కలాగులాగాడు. అంతే, పొట్టి మనిషి మంచులోంచి బయటపడ్డాడు. నా బూట్లు ఇస్తా గాని వాటిని వేసుకొని ఇప్పుడు నడు, ఇవైతే మంచులో దిగబడవు. మరి నీకెట్టాదరా? ఓహో, ఊరుకోరా పొట్టోడా, పెద్దగా నవ్వాడా మనిషి. ఆ నవ్వు అడవంతా ప్రతిధ్వనించింది. అంతే, మంచు కరగటం ఆగిపోయింది, మంచు కురవటం ఆగిపోయింది. చుట్టూ ఉన్న చీకట్లు చెదిరిపోయాయి, వెలుతురు పరుచుకుంది. అతను నవ్వుతూనే ఉన్నాడు. ఆ పొట్టి మనిషి పాట అందుకున్నాడు. ఆ నవ్వు, పాట, శృతి కలిసి హోరు గాలి దుమ్ము రేగుతోంది. వాతావరణమంతా చిందరవందరగా ఉంది. హితైషి శ్రద్ధ అమ్మ కోసం వెతుకుతున్నారు, పొద్దున్నుంచి వెతుకుతున్నారు. ఎక్కడా కనబడదే, ఎక్కడని వెతకాలి, ఎవరిని అడగాలి, వెతుకుతూనే ఉన్నారు. కనబడ్డ చెట్టును అడిగారు, పుట్టను అడిగారు, రాళ్ళను అడిగారు, రప్పలను అడిగారు, మనుషులను అడిగారు. రంగు ఛాయతో, నీలం రంగు చీరతో పొడుగాటి ఆవిడని ఎక్కడన్నా చూసారా అని ఎవరూ చెప్పలేదు. నీళ్ళకి వీళ్ళకి సాయంత్రమైనా దొరకలేదు. ముక్కు నోళ్లలో దుమ్ము పడకుండా రుమాలు అడ్డం పెట్టుకుని దగ్గరలో ఉన్న సావిడ్లోనికి పరిగెత్తారు. అన్నయ్య, ఆకలవుతోందిరా అంది శ్రద్ధ. దబదబా పడుతోంది వాన. ఆ పొడుగాటి మనిషి రెండు భుజాల మీద ఇద్దరు పిల్లలు. వెనక్కి తిరిగి పెద్దగా అరిచాడు, ఎహోయ్, నాలుగు దుంపలు ఏమన్నా దొరికితే పట్టుకురారా ఐబు. ఆ కేకకి పిల్లలు కళ్ళు తెరిచారు. మగతగా చుట్టూ చూసి కళ్ళ మీద పడుతున్న చినుకుల్ని తుడుచుకున్నారు. మేమెక్కడున్నాం, నువ్వెవరు? ఇద్దరూ కాస్త భయంతో, మరి కాస్త ఆశ్చర్యంగా అన్నారు. ఆయన బదులివ్వలేదు. ఓ నాలుగంగల్లో ఎదురుగా ఉన్న రాతి మేడలోనికి దారి తీశాడు. వాళ్ళిద్దరికీ తన కోట్లోంచి రెండు తువ్వాళ్లు తీసిచ్చి తుడుచుకోమని కట్టుకోమన్నాడు. శ్రద్ధ పక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళింది. హితైషి అక్కడే తుడుచుకొని దాన్ని కట్టుకున్నాడు. ఏం పిల్లా, భయమేటల్లా, సాయం కావాలా అడిగాడు ఆయన. నీరసంగా అంది శ్రద్ధ. లోపల ఓ ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. ఇట్రా పిల్లా, నేను తుడిచి కడతాను అంది. శ్రద్ధ గుడ్డను అమ్మాయికిచ్చింది. పని అయ్యాక, ఓ నాగవంతయింది అంది అమ్మాయి. అంతే, మాయం. శ్రద్ధకివేమీ పట్టేలా లేదు. అంత సమయాన్ని కూడా ఆ మనిషి ఇవ్వలేదు. అన్నం తిందు రా పిల్లా పిలిచాడు. కలిపి గోరుముద్దలు పెడుతూ వారి కథంతా విన్నాడు. ఎర్రటి ఎండ చెమట్లు కక్కిస్తోంది. ఆ పొడుగాటి మనిషి ఓ చెట్టును కొడుతున్నాడు ఇల్లు కట్టడం కోసం. ఎహోయ్, గొడ్డలి విడిరిగింది, మరొకటి పట్టారా ఐబు. చెమట్లు కారిపోతున్నాయి. కాస్త దూరంగా హితైషి శ్రద్ధ ఆడుకుంటున్నారు. దిగులుగా కూర్చుంటే ఊరుకోనని చెప్పాడా మనిషి. కుడిచేతి బొటనవేలుతో నుదుటినున్న చెమటను తీసి విదిలించాడు. అంతే, అక్కడంతా చాలా ఖాళీ స్థలం వచ్చింది. చేతులు జాడించి ఒళ్ళు విరుచుకున్నాడు. అక్కడ మేడ ప్రత్యక్షమైంది. తల విదిలించాడు. చెమట చుక్కలు ఎగిరెళ్ళి కాస్త దూరాన పడ్డాయి. చిత్రం అక్కడో చెరువు, దాని ముందు ఒక బల్ల. పిల్లలిద్దరూ ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తున్నారు. ఇంతలో ఆ పొట్టి మనిషి వచ్చాడు. రెండడుగులెత్తున్న పొట్టి వ్యక్తి, నాకు తెలుసులేదరా, నువ్వు దేవుడివి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేస్తావు, ఎప్పుడు ఏది కావాలనుకుంటే అప్పుడు అది చేస్తావు, నడుమ నడుమ ఆటలాడతావు బొమ్మలతో,
పెద్దగా నవ్వాడా పొడుగు మనిషి. చుట్టూ ఉన్న చెట్ల నుంచి పూలొచ్చి అక్కడ వానలా కురిశాయి. కన్ను పొడుచుకున్నా కన్నపడని చీకటి. ఎహోయ్, కొవ్వొత్తి పట్టుకురారా ఆయిబు, అరిచాడా పొడుగాటి మనిషి. అంటే నువ్వు దేవుడు అన్నమాట, కళ్ళు తిరుపుతూ అడిగింది శ్రద్ధ. అవును, సమాధానం వచ్చింది. మరైతే మా అమ్మ ఎక్కడుందో చెప్పవు, ఆశగా అడిగాడు హితైషి. కోట్ సవరించుకుంటూ, మరైతే మీరు ఏడవకూడదంటేనే. విషయం కాస్త గ్రహించుకుంది శ్రద్ధ. ఈ ఏడుపు తన్నుకొచ్చింది. పరిగెత్తుకెళ్ళి ఆ పొడుగాటి మనిషి కాళ్ళు చుట్టేసుకుంది. నాకమ్మ కావాలి, నాకమ్మ కావాలి అడుగుతూనే ఉంది. మరదే నేను చెప్పేది, నువ్వేమనుకుంటున్నావు, నా దగ్గరే ఉంది క్షేమంగా. మీకోసమే నా దగ్గరకొచ్చింది. మరైతే మా అమ్మని మాకిచ్చేసేయి. కుదరదమ్మా. ఏ, ఎందుకు కుదరదు, నాకు అమ్మ కావాల్సిందే. మీ అమ్మ చనిపోయింది కదా. అంటే చనిపోయిన వాళ్ళు నీ దగ్గరకు వస్తారా? అవును. అంటే మేం కూడా చనిపోయామా? అదేంటి అలా అన్నావు, నవ్వాడు శ్రద్ధని ఎత్తుకుంటూ. మరి మేం నీ దగ్గర ఉన్నాం కదా. కాదు కాదు, నేనే మీ దగ్గరకు వచ్చాను. మరి మా నాన్న, ఈసారి హితైషి అడిగాడు. మీ నాన్న కూడా మీ అమ్మలాగానే. ఒకసారి అమ్మా నాన్నలు మాకు చూపించవు, జాలిగా అడిగాడు హితైషి. వంత పాడింది శ్రద్ధ. నేను చూపిస్తాను, కానీ వాళ్ళకి మీరు గుర్తుండరే. అదేమి, ఇద్దరు ఒక్కసారిగా అడిగారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు కదా, వాళ్ళకి ఇక్కడ విషయాలు గుర్తుండవు చెప్పాడా మనిషి. మరి నువ్వెందుకు మా కోసం వచ్చావు? వాళ్ళకి గుర్తుండనప్పుడు ఇక్కడ ఉన్నంతవరకే కదా వాళ్ళు గుర్తుండేది. నువ్వు కష్టపడి ఎండలో వానలో మంచులో ఎందుకు వచ్చి ముచ్చటైన ప్రశ్న. మీ అమ్మ వేరే ఊరికెళ్తూ నీకో పని చెప్పిందనుకో, అమ్మ లేదు కదా, నువ్వు ఆ పని ఆపేస్తావా చేయటం? ఊహూ, అమ్మ చెప్పిన పని ఏదైనా చేస్తాను నేను, ఉన్నా లేకున్నా. నేను కూడా చేస్తాను దేవుడు, ముద్దు మాటలతో అంది శ్రద్ధ. మరి నేను అంతే, అమ్మ చెప్పిన పని ఏదైనా చేస్తాను పిల్లలు. అమ్మ చనిపోయే ముందు నన్ను తీసుకొని నా పిల్లల బాగు చూడు అంది, అందుకే వచ్చాను నేను మీకోసం. అంటే అమ్మ చెప్పింది ఏదైనా చేస్తావా? దేనికి మరి, మీ అమ్మ ఎవరు? శ్రద్ధ అడిగింది. అమ్మ చెప్పింది ఏదైనా అంటే చేయదగినది ఏదైనా చేస్తాను, చేయరానిది చేయను, నాకు అమ్మ లేదు. మరి అమ్మ లేకుండా నువ్వెలా పుట్టావు? మా అమ్మను పుట్టించింది నేను, నాకు అమ్మ లేదు, నేను అసలు పుట్టలేదు. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే శ్రద్ధ, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. అవును, కొన్ని విషయాలు మాకు అర్థం కావు, చిన్నపిల్లలం కదా. అమ్మ కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను అనేది, హితైషి అన్నాడు. సరేలే దేవుడు, నువ్వు మా కోసం వచ్చావు, మాకిక భయం లేదు. కానీ అమ్మకి మేము గుర్తున్నా లేకున్నా మాకు అమ్మ గుర్తుంది, గుర్తుంది కదా, ఒకసారి చూపవు. అయ్యో, నీకెలా చెప్పనమ్మా, నువ్వు మీ అమ్మని చూడాలనుకుంటే నువ్వు కూడా చచ్చిపోవాలి. అయితే నన్ను చంపే, చేతులు పైకెత్తి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లు అంది. దేవుడు పెద్దగా నవ్వాడు. నువ్వు నాతో వస్తే నువ్వు కూడా ఇక్కడ సంగతులు మర్చిపోతావు, అసలు మీ అమ్మని నువ్వే గుర్తుపట్టలేవు తెలుసా. ఇక నువ్వు నాతో వచ్చి ఉపయోగం ఏముంది? ఇంతకుముందు చావు అన్న మాట అన్న దేవుడు ఆ మాట ఈసారి వాడదలుచుకోలేదు, తనతో రావటం అన్నాడు. శ్రద్ధ పిక్కమొహం వేసింది. అంటే అమ్మని ఇంకెప్పుడు చూడలేనా? ఏడుపు గొంతుతో అంది. ప్లీజ్ దేవుడు, నువ్వు ఏదైనా చేస్తానంటావు, అన్నీ నేనే అంటావు కదా, ప్లీజ్ దేవుడు ఒక్కసారి అమ్మని చూపవు, గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నట్లు అంది. దేవుడు చిరునవ్వు నవ్వి అన్నాడు. అమ్మని అడిగావు సరే, మరి నాన్న, మీ చేపపిల్లని చంపాడని కోపమా? చీ, లేదు దేవుడు, అమ్మ ఎప్పుడు నాన్న పక్కనే ఉంటుంది, అందుకే అడగలేదు. నాన్న మీద కోపం లేదు దేవుడు, ప్లీజ్ దేవుడు ఒక్కసారి అమ్మను చూపవు దేవుడు,
ఏడుస్తూ చేతులతో గుండెల మీద కొడుగుతూ అడుగుతూనే ఉంది. అది చూసి హితైషికి కూడా ఏడుపొచ్చింది. దేవుడికి నవ్వొచ్చింది. ఆహా పిల్లలు, ఎన్నిచ్చినా ఆఖరికి నేనొచ్చినా అమ్మ కావాలనే అంటారు కదా. పెద్దగా కేకేశాడు. ఎహోయ్ ఆయిబు, ఇల్లారా. ఆయిబు పరిగెత్తుకొని వచ్చాడు. ఒక పాట పాడవాయి. ఏ పాట ద్వారా? నీకు నచ్చింది ఏదైనా సరే, చిత్తం ద్వారా. అమ్మ పాడే జోలపాట పాడాడు. ఒక మెరుపు మెరిసింది. చల్లటి గాలి వీచింది. మీ అమ్మ నాన్న వస్తున్నారు, కానీ కాసేపే. మీకోసం రప్పించాను, నా కోసం కాసేపట్లో పంపేయాలి, దేవుడు అన్నాడు. సరే అని ఇద్దరు బుద్ధిగా తలూపారు. ఆ మెరుపులోంచి అమ్మ నాన్న దిగొచ్చారు. ఇద్దరూ నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు. అమ్మ అంటూ ఆత్రంగా వెళ్ళబోయింది శ్రద్ధ. కానీ ఆమె మొహంలోని నిర్వికారతను చూసి బిక్కమొహం వేసింది. దేవుడు నవ్వుకున్నాడు. ఇన్ని చెప్పినా పిల్లలకు అర్థం కాదది, శిశునాం మాతృప్రాప్తి అని నవ్వాడు. వాళ్ళిద్దరికీ పూర్వజ్ఞాపకం వచ్చింది. అది చేతులు చాపి పిలిచింది. ప్రేమగా ఇక ఆగలేదు. శ్రద్ధ పరిగెత్తుకొని వెళ్ళింది. చంకెక్కేసింది హితైషి. నాన్న భుజానెక్కాడు. కాసేపు వారలా ఉండగా దేవుడు ఆయిబు ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకున్నారు. వాళ్లకు నన్ను గురించి చెప్పింది అమ్మే కదా, గురువు ఎప్పుడు గొప్ప అని నేను చెప్పేవాణ్ణి కదా, గురు పరంపరను మొదలెడింది అమ్మే, ఆది గురువు మొదలు మానవులకు, దేవుడు అన్నాడు. శ్రద్ధ అమ్మ చంక నుండి దిగి దేవుడి దగ్గరకు వచ్చింది. దేవుడు నన్ను ఎత్తుకోవు. దేవుడు రెండు చేతులు పట్టి లేపి భుజానేసుకొని మిగిలిన ముగ్గురు వైపు నడిచాడు. దేవుడు అడగ్గానే అమ్మని నాన్నని చూపావు కదా, సరే నువ్వన్నట్లే వాళ్ళని పంపేయి, దేవుడు నవ్వాడు వాళ్ళ నిజాయితీకి. వాళ్లను సాగనంపాడు. రేపటి నుంచి మీరు ఈ కొత్త ఇంట్లో ఉండండి, మీకు కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. నేను కనబడకపోయినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. మీకు చిన్న బహుమతి మీ నిజాయితీకి, మీకోసం చెరువులో చేప పిల్లలు. కానీ ఎప్పుడొస్తాయనేది మాత్రం నేను చెప్పను. ఒక చిన్న షరతు, ఇక పైన మీ కంట నీరొలకూడదు, భయం ఉండకూడదు, దేనికి అశక్తత పనికిరాదు, సరేనా? వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వారు. పండువెన్నెల అలా గాల్లో ఉన్న చేప మళ్ళా నీళ్లలో పడ్డది. పిల్లలిద్దరూ నీళ్లలోకి పరిగెత్తారు. ఏయ్ చేపలు, మీరు మాకోసమే, నేను అన్న మనం పెద్దయ్యాక దేశాలన్నీ చూడాలి, సరేనా? అరుస్తోంది శ్రద్ధ సంతోషంగా. అప్పుడే టపాసుల మ్రోత మొదలైంది. మన నల్లకోటు దేవుడు ఆ సమయంలో తెల్లకోటేసుకొని ఆనంద తాండవం చేస్తున్నాడు తన దేవేరులతో. ఆ రోజు కార్తీక పున్నమి. ఆయిబు పాడుతున్నాడు. ఎచటనైతే భయముండదో, ఎచటనైతే కంట నీరొలకదో, ఎప్పుడైతే ప్రపంచంలో అసత్తు ఉండదో, ప్రేమైక జీవనం వర్ధిల్లు సమయాన సృష్టి అందం ఇనుమడిస్తుంది.